దేశవ్యాప్తంగా ఏర్పడిన లాక్డౌన్ పరిస్థితుల్లో 20 రోజుల క్రితం వారణాసిలో ఇరుక్కుపోయిన దాదాపు 1000 మంది తెలుగు యాత్రికులను ప్రధానమంత్రి కార్యాలయం అనుమతితో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రత్యేక కృషి చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో స్వస్థలాలకు తీసుకురావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపుగా 12 బస్సుల యాత్రికులు తెలుగు రాష్ట్రాలకు బయలుదేరారు. మరో 6 బస్సుల్లో యాత్రికులు బయలుదేరతారని ప్రధానమంత్రి కార్యాలయం చొరవతో కేబినెట్ సెక్రటరీ ఇచ్చిన ప్రత్యేక అనుమతులతో వీరిని తెలుగు రాష్ట్రాలకు పంపడం సాధ్యమైందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. యాత్రికులు తమను స్వస్థలాలకు తీసుకురావడానికి కృషి చేసిన ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జీవీఎల్ నరసింహారావు గారికి మీరు చేసినటువంటి కృషి సామాన్యమైనటువంటి కృషి కాదు. మరి మా తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మరి ఆ సర్వేశ్వరుని సోస్తం కోసం మరి కాశీ మార్చి నెలలో వచ్చేసి దాదాపుగా నెల పైగా అందరూ కూడా ఎన్నో బాధలు పడుతూ ఆ భోజనం సరిపడక, తర్వాత నీరు సరిపడక చాలామంది వృద్ధులతో సహా, చాలామంది పసిపిల్లలతో సహా, గర్భిణీ స్త్రీలతో సహా అందరూ వచ్చి ఈ కరోనా విషయంలో లాక్డౌన్లో చిక్కుపోయిన సందర్భంలో మీరు చొరవ చూపించి మరి మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క స్వస్థలాలకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి, ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి మమ్మల్ని ఈ యొక్క స్వస్థలాలకు పంపించినందుకు మేము సదా రుణపడి ఉంటాము. తెనాలి ప్రాంతం వాసులు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జీవీ నరసింహారావు గారికి, మీరు అంతకుముందు మేము వాట్సాప్లో అందరితో మాట్లాడారు. మీ భోజనాలు సైకిల్ బాబా ఆశ్రయానికి భోజనాలు, రైస్ అవి అన్నీ సప్లై చేశారు, బాగానే చూశారు. మాకు అందరికి మేము 15వ తారీఖు నాడు వెళ్దాం అనుకున్నాము, కానీ ట్రైన్స్ కూడా బంద్ అయిపోయినాయి. 15 బస్సులు పెట్టి మా అందరినీ స్వస్థలాలకి గుంటూరు, తెనాలి, విజయవాడ, తుని, కానకాపల్లి, ఏలూరు అందరినీ 15 బస్సులు పెట్టి అందరినీ పంపిస్తున్నారు, మా స్వస్థలాలకు పంపిస్తున్నారు. మేమందరం మీకు చాలా రుణపడి ఉన్నాము. ప్రధానమంత్రి మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరి తరఫున. చాలా సంతోషంగా సంతోషం అండి.